గోదావరి జిల్లా మండపేట పట్టణం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్స్ ను వైద్య సిబ్బంది ఆధారంగా నియమించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉక్రై ఉన్నారని, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇంకా కొంతమంది డాక్టర్స్ ని సిబ్బందిని నియమించాలని ఆయన కలెక్టర్ ని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుని కరోనాకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండపేట నియోజకవర్గంలో ఈ కరోనా వైరస్ బాగా విజృంభిస్తా ఉంది. ఇప్పటికే 376 మంది ఈ కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చి హోమ్ క్వారంటైన్ లోనే చికిత్స చాలా మంది ఉన్నారు. అతి తక్కువ మందిని మాత్రం వేరే హాస్పిటల్స్ కి బయటికి పంపడం జరిగింది. మరి డెత్లు అయితే 7 డెత్లు వచ్చినాయి. ఇక్కడ మనందరం ఆలోచించవలసిన విషయం ఒక్క విషయం ఉంది. మరి ఆ కుటుంబంలో ఒకరు వస్తుంది లేదా నాలుగు ఇళ్ళు కలిపి పార్సల్ కింద ఒకే ఆవరణలో ఉంటున్నారు. అందులో ఒకరికి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి జబ్బు జ్వరమనో దగ్గనో రకరకాల కంప్లైంట్లతో వాళ్ళ అనుమానం అవ్వచ్చు లేదా నిజం అవ్వచ్చు. వాళ్ళకి పరీక్షలు చేయమని చెప్పి ఆ మిగిలిన కుటుంబ సభ్యులు లేదా పక్కన వాళ్ళు వెళ్తుంటే దానికి చేయట్లేదు. కారణం ఎక్కువ మంది మరి టెస్ట్ కోసం రావడం. మరి మొన్నైతే ర్యాపిడ్ టెస్ట్ లో 401 మంది చేశారు, చాలా సంతోషం. కానీ దాంట్లో 43కి పాజిటివ్ తేలింది. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే కొంతమందిలో చాలా భయపడుతున్నారు. మరి మొన్నే ఒక వ్యక్తి నాకు కరోనా వచ్చేసిందేమో అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఆత్మహత్య చేసిన తర్వాత డెడ్ బాడీ చేస్తే అది కరోనాకు తెలియదు. చాలా విజయంతగా విషయం. మరి అదేవిధంగా మరి మొన్న కొంతమంది పాజిటివ్ వచ్చినప్పుడైతే నాకు బాగా కావాల్సిన తెలిసిన వాళ్ళు నాకు చెప్తే అంటే నాకు 36 గంటలు అయిందండి, ఇప్పటి వరకు ఏ అన్నం కూడా రాలేదని చెప్పి నా దృష్టిలోకి తీసుకొస్తే వెంటనే ఆ విషయాన్ని మున్సిపల్ కలెక్టర్ గారికి చెప్పి ఆయన 2-3 సార్లు పరిశుభ్రం చేస్తే తప్ప ఎవరో మన మెడికల్ సిబ్బంది మరి అక్కడికి వెళ్ళడానికి అటెండ్ అవ్వలేదు. అంటే మరి ఇలాగ ఎంతమంది నా దృష్టిలో తీసుకొచ్చి రికమెండ్ చేయించుకోగలను, నేను మాత్రం ఎంతమందికి నేను ఇలాగ రికమెండ్ చేయగలను? ఒకసారి మరి ప్రభుత్వం మన జిల్లా యంత్రాంగం ప్రభుత్వం కూడా ఆలోచించాలి.